ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంట నీకు కూడా తెలియదా స్వాతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది నేను 10 గంటలకే పడుకొని పోయా అబ్బో ఇక్కడ మనకంటే పండితుల్లా ఉన్నాడు బ్యూటీ అండ్ ఇక్కడికి వచ్చింది ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ టీచర్ హై బాబాయ్ డ్రాయింగ్ టెక్నిక్ చేసుకోవచ్చు యు నువ్వే టీ స్కూల్లో ఇగో నటించకే నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఫేస్ కొనే అట్రాక్షన్ అలాంటిది ముందు రెండు ఉన్నాయే ఆ రెండు ఏంటి ఆ రెండు కళ్ళు అవి చూసి గాల్లో లేచింది నా ఒళ్ళు అప్పుడు నీ సొళ్ళు నిను ఉండి నీ పని చెప్తా చెప్పు ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాను నువ్వు చాలా అదృష్టవంతురాలివి నా గోల్డెన్ నువ్వు సెటిల్డ్ పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది కింద చల్లగా ఉంది ఏంటి ఓహో మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను మై గాడ్ లేడీస్ ఇక్కడ కూర్చుంది అడ్మినిస్ట్రేషన్ వాడేంటి వాడి వయసు ఏంటి ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా అవును ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు ఇంతకీ నువ్వెవరమ్మా ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంట్లో ప్రశాంతంగా లేదు నా వయసు నిండా పదహారే ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు ఈ ఒడ్డున నేను లేను వెరీ గుడ్ గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అదేం కాదు యూ మిస్టేక్ మీ నీళ్ళలో పడి కుట్టుకు సస్తన్నా ఎందుకంటే నాకీత రాదు ఎలాగే నన్ను దూకి నన్ను రక్షించాలి చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ పేపర్ తిప్పిచుడు తిప్పా నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా నాలుగు ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా మన ఇడ్లీ కదా చెప్పింది తిడుతున్నట్టు కొంప తీసి విందా ఏంటి వాడు వాడి పేడి మొహం ఆ మొహానికి టై ఒకటి షూ ఒకటి చెప్పుతో కొడితే కానీ వాడికి బుద్ధి రాదు ఐమ్ సారీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి లాంటి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎక్స్క్యూజ్ మీ అదిగో వచ్చింది చూడండి ఆ కోతి అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్లో ఏం పని ఉంది మీరేం టెన్షన్ పడకండి టీచర్ వాణ్ణి నేను బయట పంపిస్తాను ఒరే సత్పండు అంత స్లోగా వచ్చావేంట్రా నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా దాసు సత్పండు దా ఎక్కడికి దా ఎక్కడికి రా కూర్చో అమ్మ దమ్మ కూర్చో కూర్చో రా కూర్చో అమ్మాంటుంటే మరి మొహం పెడతారా స్టైల్గా కాలు మీద కాలు వేసుకో వేసుకోమంటుంటే అదే చేతిబండు వాసన అదే వాసన సత్యబండు నీ వెనకాల మామిడికి ఎంత మచ్చని చూడండి నేను నిద్రపోను ఇలా చెప్తే ఏనవరా ఓ వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ మిస్టర్ సత్య ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు ఎస్ టీచర్స్ నా మనసు ఏంటో మీకు అర్థమైంది మీలాంటి మనసు అందరి టీచర్ గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది డోంట్ వరీ దా ఎందుకు ఫీల్ అవుతావ్ మీ ఉన్నాక నీ డౌట్స్ ఏంటో చెప్పు క్లియర్ చేస్తాం ఏ ప్లస్ బి
హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab టూ బేబీస్ ఆ యు నాటి యు నాటి యు నాటి ఐ ఓవే యు డట్టి ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది చిచి ఇంత చిన్న వయసు టీచర్ ని చూస్తుంటే మనసంత ఆనందంగా ఉంది What is going on here? I want to know ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంత మంది టీచర్లకు ఏమి పని? That is good. Hey mister, sir. Come here. ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఏ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. బై ది బై నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు టాయిలెట్ లో ఒకళ్ళిద్దరు కాకుండా ఎంత మంది ఉంటారు సార్ ఓ టాయిలెట్ కదా దీనికోసమే వెతుకుతున్నాను నేను నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బకొట్టావు నిన్ను ముందు నుంచి దెబ్బతీయడానికి ఎంతో దూరం లేదు బట్ కొడతా ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది మర్యాదగా డబ్బులు ఇస్తావా జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా ఇష్టం ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా మా అంతా పెట్టుకోకు వర్షా ప్రెసెంట్ టీచర్ హరి ఎస్ టీచర్ బోర్డ్ మీద డ్రాయింగ్ వేస్తాను 5 నిమిషాల ఆ బొమ్మ వేసి చూపించాలి ఓకే జనం జనమేరీ బస్ ఎక్కి సార్ టీచర్ మరి బస్ ఏది జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుందా టీచర్ సైలెన్స్ చీచాపు నా జాతకం చూసారా టీచర్ చీచాపు ఎక్స్క్యూజ్ మీ టీచర్ వీడు ఏమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు యు డోంట్ వరీ మీరు తప్పకోండి I will deal this rascal. Yeah, Satya Pandu, no deal yet. Give respect and take respect. I am not Satya Pandu. I am Satya, Satya. You student, I am master. Adi, ni ankal maadga chupinchira. Maadga. Adi, inda ke pillal andariki panchi pettanu. Idi pettadu kada. Idi pettaladani kullu. Maadga matter odlesi. Asli matter kadava. Cheppu. Na nakshatra madam, neenu ye bomma emandi? Bus kosam wait chese janam.
మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి జన్మ కిసుకేస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసే బస్ ఎందుకుంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వేట్ చేద్దాం మరి. అంటే నాదా తప్పు? నేనా రంగు? వాంగే మరి, నువ్వు ఎప్పుడు లేటే ఓ ప్రదేశం ముందు వచ్చి ఉంటే బస్సు మించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్, ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే, సీయో. టీచర్ ఇది తెలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. కామెంట్ చేస్తారా? నువ్వు చెప్పినట్టు వినకపోతే వాడిని స్కూల్ నుంచి డిస్మిస్ చేసేస్తాను. దాసు ఆర్టు గోడ మీద గేది పేడేసినట్టు చండాలంగా ఉంది. గోడ మీదకి ఎక్కి గేదె పేడ ఎలా వేస్తుంది సార్? అది గోల్డ్ ఈ ఆటలో. అదిగో అబ్బాయి నేను, అమ్మాయి నువ్వు. మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది. మీ హనీమూన్ కి మమ్మల్ని ఎందుకు అయ్యా రమణావు? ఇంకేం మాట్లాడడానికి లేదు. మీనింగ్లెస్ ఆర్ట్. డిస్మిస్. సారీ మేడం, అంత తప్పు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి? అయ్యో, మీరే డిస్మిస్ చేయాలి సార్. ఓ, నేను డిస్మిస్ చేయాలి కదా? డిస్మిస్ అండ్ డిస్పాస్. టీచర్, ఈ ఆటలో ఒక బేబీ ఉంది. నా జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆట చూడలేదు. టీచర్, మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్రేసులో ఇతని పక్కరావయ్యా, ఇతన్న ఫైట్ చేయండి. గోల్డ్, నేను హనీమూన్కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది, వచ్చిన పిల్లకి కనిపించింది. అందుకే ఏ ఆర్ట్ నైనా హార్ట్తో చూడాలమ్మా. దాస్ ఆల్వేస్ పాస్. ఎంత స్వప్నం ఎక్కడ దొరుకుతుంది? అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఇప్పేరా? నేను ఎప్పుడు? నో, నెవర్. ఇక్కడ ఎవరు లేరురా, మన ఇద్దరు ఉన్నాం. మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా? నువ్వు అడగగానే చూపించడానికి ఇదేమన్నా కుదుపుమిడారా? చచ్చినోడా నువ్వు. ఎంత ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మామిడికి చూసేదాకా వదలరా. రోజు డ్రైర్ వేసేవాడి, ఇవాళ డ్రైర్ వేసుకోలేదురా. అయితే ఇంకా మంచిది, ఎవరు చూస్తే వాడే పోతాడు. విప్తావా లేదా? మిస్టర్ సత్య, నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా? ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతా. రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇద్దరు పెడుతున్నా. నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తానని చెప్పు. చెప్పమ్మా.